దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల పరేడ్ జరిగి తీరుతుందని రైతు సంఘాలు సోమవారం స్పష్టం చేశాయి. శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ చేసుకునేందుకు రైతులకు రాజ్యాంగపరంగా హక్కు ఉందని, ఇందులో వేలాది మంది రైతులు పాల్గొంటారని పేర్కొన్నాయి. అపూర్వమైన ఈ పరేడ్ ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఏఐకేఎస్సిసి తెలిపింది. వేలాది మందిని సమీకరించడం ద్వారా ప్రపంచంలోని ఏ దేశ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు చేయని అతిపెద్ద నిరసన చేపడతామని స్పష్టం చేసింది. చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని మరింత విస్తరిస్తూ తీవ్రతరం చేస్తామని పేర్కొంది. భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి పరంజిత్ సింగ్ మాట్లాడుతూ, ఢిల్లీలోని రాజ్పథ్ లేదా హై సెక్యూరిటీ ఏరియాల్లో రైతులు ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించడం లేదని, ఢిల్లీలోని ఔటర్ రింగ్ రోడ్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని తెలిపారు. తద్వారా అధికారిక రిపబ్లిక్ డే పరేడ్కు ఎటువంటి ఆటంకం ఉండదని అన్నారు. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, అయినా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతంగా మా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించుకుంటాం, మాకున్న ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటాం అని తెలిపారు. ఆల్ ఇండియా కిసాన్ సభకు చెందిన పంజాబ్ నేత లక్బీర్ సింగ్ మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్లో ట్రాక్టర్ల మార్చ్ అనంతరం రైతులు తిరిగి ఆందోళనలు జరిగే ప్రాంతాలకు చేరుకుంటారని, ఏ ఇతర ప్రాంతాలకు వెళ్లరని స్పష్టం చేశారు. ట్రాక్టర్లపై జాతీయ జెండాతో పాటు రైతు సంఘాల జెండాలను కడతామని పేర్కొన్నారు.